గ్రేటర్ హైదరాబాద్ ను టిఆర్ఎస్ ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది అన్నారు పువ్వాడ అజయ్. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని అన్నారు. 2016లో మాదిరే ఈసారి కూడా కేటీఆర్ కూకట్పల్లి నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల శంకారావం పూరిస్తారన్నారు. అల్లాపూర్, ముసాపేట, బాలానగర్ ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారన్నారు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కథన రంగంలోకి దిగడం జరిగింది. పూర్తిగా కుక్కడపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్ ఈరోజు రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని ఓరెత్తించున్నారు. దీని గురించి మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, కుక్కడపల్లి నియోజకవర్గంలో మీరు తిరుగుతా ఉన్నారు, ఎట్లా ఉంది స్పందన? చాలా బాగుంది. కుక్కడపల్లిలో 8 డివిజన్స్ మొత్తం, తర్వాత ఇంకొక 1 డివిజన్ శ్రీనివాస్ యాదవ్ గారితో 50-50 ఉంటుంది. ఈ 8 డివిజన్లలో కూడా అద్భుతమైన అభివృద్ధి జరిగింది. కుక్కడపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఇవాళ ఒక డెవలప్మెంట్కి హబ్ లాగా కనపడతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లోనే కూకట్పల్లి స్వరూపం మొత్తం కూడా ఎంత మారిందంటే, ఈ ఫ్లైఓవర్సు, తర్వాత అండర్ పాసెస్, ఫుట్పాత్లు, రోడ్సు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్లు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా పెద్ద ఎత్తున స్పెండింగ్ జరిగింది. సో అన్ని డివిజన్లలో కూడా మా అభ్యర్థులు మరి నామినేషన్లు ఎవరైతే వేశారో వాళ్ళల్లో దాదాపు 5 సిట్టింగ్ కార్పొరేటర్సే ఉన్నారు. జనరల్గా సిట్టింగ్ కార్పొరేటర్స్ మీద రెండోసారి యాంటీఇన్కుమెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏ కార్పొరేటర్ మీద యాంటీఇన్కుమెన్స్ కూడా లేదు. సో దాని రిజల్ట్ ఇవాళ ప్రజల్లో కనపడుతుంది. దుబ్బాక ఎలక్షన్ తర్వాత బీజేపీ మేము ఊపి మీద ఉన్నాం, గ్రేటర్ పీఠం మాదే అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులని, ఈ హైదరాబాద్కి మీరు చేసింది ఏంటి? కేంద్రంలో మీరు కూడా 6.5 సంవత్సరాల నుంచి ఉన్నారు. హైదరాబాద్కి బుడ్డ పైసా ఇవ్వలేదు ఇంతవరకు. హైదరాబాద్ అభివృద్ధికి మీరు కనీసం ఆదుకోలేదు. ఆదుకోకపోగా వరదలు వస్తే మిగతా రాష్ట్రాల్లోనేమో మీరు, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనేమో మీరు డబ్బులు ఇస్తారు, హైదరాబాద్కి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు వరదల్లో నష్టపోయిన ప్రజలకి ఆదుకుంటానికి. కాబట్టి ఇక్కడ ప్రజలకి కావాల్సింది శాంతియుతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు భారతదేశం నుంచి వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఉత్తర భారతదేశం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 34 లక్షల మంది వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎవరికి కూడా మరి హైదరాబాద్ నా హైదరాబాద్ అనే ఒక భావన ఇవాళ ఉంది. ఆ హైదరాబాద్ను మనం రక్షించుకోవాలా, హైదరాబాద్ షాన్ అట్లు ఉండాలి అంటే కంపల్సరీగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ప్రజల మీద ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు? ప్రధానంగా మేము చేసిన అభివృద్ధి ఫస్ట్ మా ఎజెండా. వీఆర్ షోయింగ్ మేము అభివృద్ధి చేసాం, మాకు మార్కులు ఏంటి. ఈ అభివృద్ధిని మళ్ళీ ఇంకా ఫర్దర్గా కొనసాగించాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి మేయర్ పీఠం దక్కడం అనేది తథ్యం, కానీ అత్యద్భుతమైన మెజారిటీ పోయినసారి ఎట్లయితే 99 ఇచ్చారో దాన్ని సెంచరీ క్రాస్ చేయమని చెప్పి చేయాలని చెప్పి మా కోరిక, అది ప్రజలు అందించాలని చెప్పి మేము కోరుతాం. అంటే గతంలో 2016లో కేటీఆర్ కూకట్పల్లి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు, మళ్ళీ ఈరోజు రోడ్ షోల ద్వారా ఓరెత్తించున్నారు. కూకట్పల్లి అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. వారి రోడ్ షోస్తోని, తర్వాత వారి పర్యటనలతోని ఇంకా ప్రచారం హోరెత్తుంది. అందరి అభ్యర్థుల విజయానికి అది దోహదపడుతుందని చెప్పి భావిస్తాం. మంత్రులు మాట్లాడడానికి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. చెప్పండి సార్, గతంలో ఇక 5 ఏళ్ళు మీరు కార్పొరేటర్ ఉన్నారు, మరోసారి టీఆర్ఎస్ మీకు అవకాశం ఇచ్చింది ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి. గత 5 సంవత్సరాల కాలంలో ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, చాలా సమస్యలు తెచ్చగలిగాం. ట్రాఫిక్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చిన్న ఇష్యూ కూడా లేదు. మరి ఎక్కడ ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి తెలుగు రాష్ట్రాల్లో, ప్రతి జిల్లా నుంచి, ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ అందరికీ సంబంధించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, మరి డైలీ డే టు డే ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ విషయం కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ, ఎక్కడ ఏ సమస్య లేకుండా మరి అన్ని విధాల టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారు కానీ మరి అహర్నిశం జనంలో ఉంటూ జన సమస్యలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో కుక్కడపల్లి అంటే ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది, ప్రజెంట్ ఎట్లా ఉంది? లేదండి, 300 కోట్లు సుమారు వెచ్చించి 2 ఫ్లైఓవర్లు, 1 ROB, 1 అండర్ పాస్, ఇవన్నీ ఒక లింక్ రోడ్స్. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే అందరూ కూడా కనెక్టివిటీ అయిపోయింది, దగ్గర దగ్గర అయిపోయింది. ఈ డివిజన్కి సంబంధించి ట్రాఫిక్ సమస్య సమూలంగా నిర్మూలించడం అయిపోయింది. మొత్తం మీద మేము గత 5-6 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందుంది, మరోసారి జీహెచ్ఎంసీ పైన గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి పువ్వాడ అజయ్ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కుక్కడపల్లిలో ఎస్ఆర్టీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాం, మంచిరెడ్డి ఎద్దరిని కూడా తగ్గించామని చెప్పి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్న మందాడి శ్రీనివాసరావు చెప్తున్నారు. పూర్తిగా ప్రజల ముందే అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమర్సన్ సంతోష్ సత్యనారాయణ, TV5 హైదరాబాద్.